हाय अंडी नमस्ते नेन मी जानक लक्ष्मी वेलकम बैक टू दुर्गा वीडियोस नेन मीको ब्रेड काजा चेस चूपिंचबोतुन्नानंडी सिंपल गा क्विक गा अयिपोतुंदी एप्पुडैना स्वीट तिनालनिपिंचिना पिल्ललकी स्नाक्स लागा पेट्टोच्चंडी चाला सिंपल गा ईजी गा चेसुकोवच्चु स्वीट अंटे लाइक चेसे वाळ्ळु डेफिनेट गा ई स्वीट नी लाइक चेस्तारंडी सो मीरु कूडा मी इंट्लो ट्राई चेसी మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ బ్రెడ్ కాజల్ కోసం ముందుగా నేను ఒక 5 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుంటున్నానండి ఇక్కడ ఏ బ్రెడ్ నైనా యూస్ చేసుకోవచ్చుండి బయట సూపర్ మార్కెట్ లో దొరుకుతుందండి నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ ని యూస్ చేస్తున్నాను ఇలా తీసుకున్న బ్రెడ్స్ ని నాలుగు వైపులా కట్ చేసుకోవాలి నాలుగు వైపులా బ్రౌన్ పార్ట్ ని రిమూవ్ చేసుకోవాలండి चूसर कदी आल फोर सैड्स इला रिमूव चेसुकोवाली इला रिमूव चेसुकुन्न तर्वात ट्रायंगल शेप लो कट चेसुकुनि पक्कन पेट्टुकोवाली चूसर कदी इला वीडियो क्लिप लो चूपिस्तुन्नट्टुगा मोत्तम ब्रेड स्लाइसेस नि ई विधंगा कट चेसुकुनि पक्कन पेट्टुकुन्नानु ई ब्रेड काजा कोसम मुंदुगा शुगर सिरप नि रेडी चेसि पेट्टुकोवालंडि ముందుగా స్టవ్ మీద ఒక pan పెట్టుకొని దానిలోకి 1.5 కప్పుని షుగర్ ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఈ షుగర్ మొత్తం గ్రామ్స్ లో వచ్చి 250 గ్రామ్స్ వరకు ఉంటుందండి నేను తీసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ కి ఈ షుగర్ సిరప్ అనేది సరిపోతుంది షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యి ఇలా స్టిక్కీగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన షుగర్ సిరప్ లోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల షుగర్ సిరప్ అనేది గట్టిగా అయిపోకుండా ఉంటుందండి ఇలా రెడీ చేసుకున్న షుగర్ సిరప్ ని మూత పెట్టి సైడ్ కి పెట్టుకోవాలి అలాగే స్టవ్ మీద ఒక pan పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ని యాడ్ చేసుకుని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ లోకి యాడ్ చేసుకుని ఒక 30 సెకండ్స్ పాటు అటు ఇటు తిప్పుకుంటూ బ్రెడ్ స్లైసెస్ మొత్తానికి షుగర్ సిరప్ ఈవెన్ గా అబ్జర్బ్ అయ్యేలా చూసుకోవాలి షుగర్ సిరప్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి షుగర్ సిరప్ పీల్చుకున్న తర్వాత బ్రెడ్ ని వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ Thank you for watching. Bye-bye.